మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తిమ్మంపేటలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ నరేష్ కుమార్ వెల్లడించారు. మేకల ఉప్పలయ్య తన వ్యవసాయ భూమి వద్ద ఉండగా భార్య మేకల సునీత అదే గ్రామానికి చెందిన ప్రియుడు ఏకాంతాచారి కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఒంటరిగా ఉన్న ఉప్పలయ్యను ఇద్దరు కలిసి కొట్టి గొంతు నులిమి చంపారు. శవాన్ని దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి అంచులో గల చెట్ల పొదలలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసుల దర్యాప్తులో హత్య చేసినట్లు తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సీఐ వెంకటరత్నం ఎస్ఐ సతీష్లు పాల్గొన్నారు. ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వారిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు 9/7/2020 రోజున తిమ్మంపేట పరిసరాల్లో అవుట్స్కర్ట్స్లో ఒక బావిలో మేకల ఉప్పలయ్య శవము బయటపడింది. ఆ శవమును ఆ రోజు అనుమానాస్పదమైన మర్డర్గా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు చెప్పడం జరిగింది. దాని తర్వాత అది మర్డర్ కేసుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ మేకల సునీత కసోదు ఏకాంతచారి మధ్యలో కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధము నడుస్తుంది. ఈ విషయాన్ని మేకల సునీత భర్త మేకల ఉప్పలయ్య గుర్తించి పలుమార్లు ఇంట్లో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవ కారణంగా వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేకుండా తరచుగా గొడవలు జరగడం, తర్వాత ఈ వీళ్ళ వివాహిత బంధానికి